మార్నింగ్ చాలా వరకు కేసులు ఈరోజు రాజకీయ పోరాటం చేసేదానికి షర్మిల గారు వచ్చినారా, లేకుండా పోతే ఆమె చెల్లెలకు న్యాయ పోరాటం కోసం వచ్చినారని తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సునీత గారైనా సరే న్యాయ పోరాటం చేస్తే రాజకీయ పోరాటం పక్కన పెట్టాలి. షర్మిల గారు రాజకీయ పోరాటం చేస్తే ఈ కేసు తేలినంత వరకు దయచేసి మీరు పెదవులు ఇప్పాల్సిన అవసరం లేదు. అసత్య ప్రచారాలు చంద్రబాబు నాయుడుతో సహా మీరు కూడా చేయడం మొదలు పెడితే ఈ సమాజంలో తప్పుడు సంకేతాలు పోతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు 1.5% ఆఫ్ ఓట్లతో ఈ రాష్ట్రంలో ఉంటే దానికి అధ్యక్షురాలు పదవి తెలంగాణ నుంచి వచ్చి నువ్వు తీసుకొని ఏమి సాధించాలని వచ్చావు? ఇక్కడికి ఎవరి మీద కక్ష సాధించాలని వచ్చావు? ఎవరి కబంద హస్తాల్లో మీరు ఇరుక్కున్నారు? చంద్రబాబు నాయుడు గారు మీ పైన అత్యంత ప్రేమ అంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రేమ అంటే ఆయన ఛానళ్ళకైతేనేమి, ఆయన పేపర్లకైతేనేమి, ఎంతటి ప్రేమ. నేను ఎప్పటికప్పుడు సూట్ కేసులు పట్టుకొని వస్తే డబ్బులకు టికెట్లు అమ్ముకునే ప్రయత్నము, కొత్త కొత్త వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాలకు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే ప్రయత్నం తప్ప నుంచి ఇంకోటి ఏమీ లేదు. అక్కడ తెలుగుదేశం పార్టీ త్వరలోనే మూతపడే పార్టీ, ఇది తెలుసుకొని ఈరోజు ఆయన డబ్బులకు టికెట్లు అమ్ముకునే ప్రయత్నం చేసినాడు. దాదాపు 30-40 సీట్లు పైన డబ్బులకు అమ్మేసినాడు. 100 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని ఈరోజు మన గండముందర వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన పెమ్మసాని చంద్రశేఖర్, ఇంకొక ఆయన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఇదంతా 100 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి టికెట్లు తెచ్చుకున్నారు. కడప జిల్లాలో కూడా మీరు చూస్తే తెలుగుదేశం పార్టీలో పోటీ చేసే వాళ్ళందరూ కూడా డబ్బులు కడితేనే టికెట్లు ఇచ్చినారు. డబ్బులు లేకుంటే ఎవరికి టికెట్ లేవు. అంటే వీళ్ళంతా ప్రజాసేవ చేయాలనే లక్ష్యం ఉన్న వీళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఒక మొగాడు. ఆయన అభ్యర్థులను సెలెక్ట్ చేయడమే కాకుండా వాళ్ళ దగ్గర పని చేయించే ఒక సంస్కృతి ఉండే వ్యక్తి ఆయన. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినారు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు పేదరిక నిర్మూలన చేయాలనే ఒక లక్ష్యం, ఇది అర్థం కాక చాలామంది అనుకుంటారు ఆయన ఏం చేసినాడు అని. ఒక ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి, ఒక ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి, ఇట్లాంటి ముఖ్యమైన పథకాలు పేదరికం నిర్మూలనకు తొలిమెట్టు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినాక ఇంకొక 2 అడుగులు ముందుకేశాడు. ఏసీ ఈరోజు ఇంకా సంక్షేమం తీసుకుపోయి ఈరోజు పేదరికాన్ని ఈ రాష్ట్రం నుంచి పారదోలే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో పక్క చేస్తున్నారు. ఆయన సాధించిన విజయాలు ఇవి. చంద్రబాబు నాయుడు గారు కూడా 3 సార్లు ముఖ్యమంత్రి, ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కొత్త పథకాలు, ఆ పథకాలు అరకొరగా చేయడము, ఆ ఎన్నికలు అయిపోతానే అవన్నీ అటకెక్కించడము, మళ్ళా కొత్తగా ప్రామిస్ చేయడము, మళ్ళా కొత్త పథకాలు పెట్టడము, అవి కూడా కొంతమందికి ఇవ్వడము, మళ్ళా ఎత్తేయడము, ఇట్లా ప్రతి ఇప్పుడు సూపర్ సిక్స్ అంట. ఈ సూపర్ సిక్స్ ఒక ఫ్లాప్ సిక్స్. మేము చెప్పాము ఎన్నోసార్లు, నెల 15 రూపాయలు ఎట్లిస్తావయ్యా, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తావని చెప్తాను అబద్ధాలు. ఇది సాధ్యమవుతుందే, నేను సంపద సృష్టిస్తాను అంటాడు. ఈ రాష్ట్రము సంపద సృష్టించేదానికి చంద్రబాబు ఒకడే చేత అవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టించలేదా? మనకేం జిఎస్టీ వసూళ్ళల్లో గణనీయంగా పెరుగుదల లేదా ఈ రాష్ట్రంలో? దేశంలోనే జిఎస్టీ వసూళ్ళు ప్రతినిత్యం ప్రతి నెల కూడా పెరుగుతూ ఉన్నాయి. కొత్తగా ఈయన వచ్చి సంపద సృష్టించే అంత అవసరం ఏమి లేదు. ప్రతినిత్యము సంపద మన రాష్ట్రానికి వస్తూనే ఉంటుంది. ఈరోజు ఎన్నో అంశాలు మనం ఓ పక్క చూస్తే, అందుకే చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఓటేసినట్టే ఈరోజు.